తెలంగాణ ఉద్యమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పని చేసిందే నీళ్లు నిదులు నియమకాల కోసం ఇవాల 7 సంవత్సరాలుగా ఆనాటి ఉద్యమ నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు నిదులు నియమకాల్లో నీళ్లు సంపూర్ణంగా తెచ్చి పెట్టారు ఇవాల అన్ని గ్రామాల్లో చెరువులు నిండినే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది రివర్స్ పంపింగ్ అయింది లిఫ్ట్ లైన్ అయ్యి ఇవాల నీళ్లు వచ్చేనే కరెంట్ ఉన్నది పంటలు పండుతా ఉన్నాయి అట్లే నిదుల విషయంలో మన రాష్ట్రంలో డబ్బులు మనకే ఖర్చు చేయబడుతున్నాయి 200 ఉన్న పెన్షన్ 2000 చేసుకున్నాం ఆడపిల్ల పెళ్లి చేస్తే 100 రూపాయలు ఇచ్చుకుంటున్నాం కేసీఆర్ కిట్ ఇస్తున్నాం ఎకరానికి 10000 రైతు బంధు ఇస్తున్నాం ఇట్లా మన డబ్బులు మనకు ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం కాబట్టి అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం నిదులు కూడా సంపూర్ణంగా మనది మనకు అయిపోయింది ఇప్పుడు ఉన్నది నియమకాలం ఒకటి ఉండింది గత 7 సంవత్సరాల కాలంలో 131000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఒకేసారి 80000 ఉద్యోగాలు నోటిఫికేషన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అది ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది 80000 ఉద్యోగాలు ఒకటేసారి అంటే మామూలు కాదు ఇంతకుముందు ఎప్పుడు కూడా 1000 2000 3000 ఉద్యోగాల కంటే ఎక్కువ నోటిఫికేషన్ ఎప్పుడూ జరగలే ఇవాల 80000 ఉద్యోగాలు మరి ఈ సందర్భాన్ని ఉపయోగించబడాలి మా నిరుద్యోగ యువతకి ఇది ఉపయోగం కావాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా పిల్లలకు ఈ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి 461 మంది పిల్లలకు ఉచితంగా కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది హైదరాబాద్ నుంచి మంచి టీచర్లను తెప్పించడం అట్లనే మంచి స్టడీ మెటీరియల్ కూడా ఇప్పిస్తున్నాం ఇప్పించి ఇవాళ నిరంతరంగా 90 రోజుల పాటు ఈ కోచింగ్ క్యాంప్ చేస్తాం డెఫినెట్గా ఇక్కడ బాలకొండ నియోజకవర్గంలో ఉన్న 461 మంది పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉన్నది ఎందుకంటే నిజామాబాద్ కొత్త జిల్లాలోనే 1978 ఉద్యోగాలు ఉన్నాయి జిల్లాలే వలియే కాబట్టి వేలకు వేల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలన్న ఆకాంక్ష అట్లా జిల్లా కేంద్రంలో కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు కలెక్టర్ గారి కోరిక మీదకు అక్కడ కూడా ఒక ఉచిత కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉన్నాం దాంట్లో కూడా నేను కొద్దిగా స్పాన్సర్ చేస్తున్నాం అక్కడ ఒక 500 మంది పిల్లలకు స్టడీ మెటీరియల్ని కోచింగ్ స్టాఫ్ని ఇవ్వడం జరిగింది సో అక్కడ 970 మంది అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు ఆ 970 ఈ 460 మొత్తం కూడా 1400 మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నదే నా కల నా టార్గెట్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకి ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టి హైదరాబాద్లో కోచింగ్ తీసుకోలేరు కాబట్టి బీద పిల్లలు కాబట్టి వీళ్ళకి అవకాశం రావాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం ఇక్కడ బాల్కొండలో 40-50 లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే నా ఫ్రెండ్స్ నా టీము అందరం కలిసి పోగు చేసుకొని మా బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం ఇది సక్సెస్ కావాలని మా పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని నేను కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ